ఆకాశం వాయు అగ్ని నీరు భూమి అందుకనే మనం పరమేశ్వరుని నమశివాయ అంటాం కదా అందులో పంచాక్షరి అని అంటే పంచభూతాలు ఉన్నాయి ఒక్కొక్క అక్షరంలో నా నభస్సు ఆకాశం మా మరుత్తు గాలి శీశిక అగ్ని వా వారి నీళ్లు యా పృథివీ అర్థమైందా అంటే ఏమిటి పంచభూతాలు వాడే అని అర్థం కాబట్టి ఆ పరమాత్మ ఈశ్వర సృష్టి పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి అంటే పృథివీ అలాగనే ఆకాశం ఇదంతా కూడా పరమాత్మ సృష్టి ఈశ్వర సృష్టి కానీ నాది కేవల నిమిత్త మాత్రమే ఈ పంచభూతాల్లో లభ్యమయ్యేటువంటి వాటిని తీసుకుని ఇదిగో ఈ భిన్నమైన ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నాను తయారు చేసుకుని ఏం చేస్తున్నాను అంటే ఇది జీవుడు కల్పించుకున్నటువంటి ప్రపంచం బాగా చూడండి మనకు పంచభూతాల్లో వ్యామోహం ఎవరికైనా ఉందా గాలి మీద వ్యామోహం ఎవరికైనా ఉందా నీళ్ళ మీద వ్యామోహం ఎవరికైనా ఉందా అగ్ని మీద ఉందా దేని మీద పంచభూతాల మీద వ్యామోహం లేదు కానీ పంచభూతాల్ని ఉపాదాన కారణంగా వాడుకొని వీడి భావాలను అందులో చొప్పించి దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక పేరు ఇచ్చి దానికి మోహం పొందుతున్నాము అంటే మనమే తయారు చేసుకొని మనమే వాటికి మోహం పొందుతున్నాము ఇప్పుడు ఇల్లు తయారు చేసుకొని ఇంకది నాది అదే ఇల్లు ఇటుకలుగా సిమెంటు సిమెంటుగా మట్టి మట్టిగా నీళ్లు నీళ్లుగా ఐరన్ కడ్డీలని ఐరన్ కడ్డీలుగా ఉన్నప్పుడు దాని మీద ఉన్న వ్యామోహం ఉందా లేదు కానీ ఇవన్నీ కలబోసి ఒక డిజైన్ ఇచ్చి అని తయారు చేసుకున్న తర్వాత ఇల్లు నాది వ్యామోహం వచ్చేసింది బాగా చూడండి కాబట్టి వ్యామోహం దేని మీద వచ్చింది జీవ సృష్టి మీద వచ్చిందే కానీ ఈశ్వర సృష్టి మీద వ్యామోహం లేదు ఇక రెండోది ఈశ్వర సృష్టిలో ద్వేషము లేదు దోషము లేదు కానీ జీవ సృష్టిలో ద్వేషం ఉంది దోషము ఉంది ఏమిటి ద్వేషం జీవ సృష్టిలో అంటే మనం తయారు చేసుకున్నటువంటి వాటిలోనే ఒక్కటి కాదు ఇప్పుడు సబ్బు ఉంది అనుకోండి పాండ్స్ లక్స్ రెగ్జోనా మార్గో లైఫ్ బాయ్ ఇంకా చెప్పక్కర్లేదు రకరకాలు రకరకాలు తయారు చేసుకున్న వికల్పాలు వికల్పం ఒకటి వస్తే చాలు ఇంకెన్నైనా పుట్టుకొస్తాయి వికల్పాలు జీవుడు ఒక్కటి ఇప్పుడు వాచ్ ఉంది అనుకోండి ఇలాగనే ఉంటుంది అన్నీ లేవు రకరకాలు ఒక కెమెరా ఉందనుకోండి రకరకాలు ఇది ఉందనుకోండి రకరకాలు అంటే ఈ నానాత్వ భేదం జీవ సృష్టిలోనే ఉంది కానీ ఈశ్వర సృష్టిలో నానాత్వం లేదు ఐదు ఆకాశాలు లేకపోతే వంద రకాల గాలులు వెయ్యి రకాల నీళ్లు లేకపోతే లక్ష రకాల భూములు లేవు ఏకరకం కానీ జీవ సృష్టి వచ్చేటప్పటికి ఒకే వస్తువుని రకరకాలుగా తయారు చేసుకుంటున్నాడు వీడు ఎందుకని వాడికి రకరకాలుగా చూడాలి కాబట్టి ఈ దోషం ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఒకే వస్తువైన ఒకే ఉపయోగం కలిగినటువంటి వస్తువు ఇన్ని రకాలుగా ఎందుకు తయారు చేసుకున్నారా ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయనుకోండి రకరకాల ఫ్యాన్ ఒకే ఉపయోగపడే వస్తువు చూడండి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయో కారణం ఒక్కదాని మీద వీడికి వ్యామోహం సరిపోవట్లేదు రకరకాలు నానాత్వాలు తయారు చేసుకుంటున్నారు పోనీ వీడు తయారు చేసుకున్నది ఏదైనా కరెక్ట్గా ఉందా బాగా ఆలోచించండి ఇప్పుడు మనం లైట్ తయారు చేసుకున్నాం లైట్ ఎవరండి కనిపెట్టింది మనకు బల్బ్ ఎవరు కనిపెట్టారు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు మహానుభావుడు గొప్పవాడే ఆ బల్బులో కూడా ట్యూబ్ లైటు చైనా బల్బులు పసుపు బల్బు రకరకాల బల్బులు వచ్చేసాయి ఒకటి కాదు పోనీ ఈ లైట్ ఏమైనా సత్యంగా అలా వెలుగుతూ ఉంటుందే మనకు కావలసినప్పుడు ఇలా చెప్పలేం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఏమిటో చెప్పలేం కానీ ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి లైటు సూర్యోదయం పలానా గడియలకు అవుతుంది అని వాడు స్విచ్ వేస్తే మళ్ళీ అస్తమించేదాకా లైట్కి ఏమైనా ఇబ్బంది ఉందండి ఈశ్వర సృష్టిమైనటువంటి బల్బులో లైట్లో ఏమైనా తేడా ఉందా ఈశ్వర సృష్టిలో ప్రవహించే నీరు పలానా ఋతుక్రమంలో వర్షం పలానా రోజు నుంచి ప్రారంభమవుతుంది అని ఆ ఋతువుల్ని కరెక్ట్గా మనకు ప్రకటించిన తర్వాత అప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి అదేమన్నా ఎప్పుడైనా మారిందే చలికాలం మారిందే వర్షాకాలం మారిందే లేదు మన ఇంట్లో నీళ్లు మనం తిప్పుకున్నప్పుడు ఒక్కోసారి రావచ్చు మోటార్లో ఆగిపోతే లేకపోతే మోటార్ పాడైపోయినా లేకపోతే ట్యాంకు ఖాళీ అయిపోయినా రావు మనకు తెలియదు అంటే జీవ సృష్టిలో దోషం ఉంది రెండోది జీవ సృష్టిలో ద్వేషం కూడా ఉంది ఎలా తెలుసా నాకండి లడ్డు అంటే పెద్ద ఇష్టం ఉంటుందండి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం అండి నాకండి గులాబ్ జామ్ అంటేనే చాలా ఇష్టం అండి నిజానికి ఒక్కసారి ఆలోచించండి అన్నిట్లో ఉండేటువంటి మూల పదార్థం ఏమిటి నిజంగా మధురమే
దాని వికల్పాలు మనం తయారు చేసుకున్నాం. కాబట్టి జీవ సృష్టిలో ద్వేషము ఉంది, జీవ సృష్టిలో దోషము ఉంది. కాబట్టి జీవ సృష్టి అనేటువంటిది దేని నుంచి వచ్చింది? ఇది దేని నుంచి వచ్చింది? ఇది మనోకల్పన. బాగా చూడండి, మరో కోణాన్ని ఇక్కడ చూడండి, చాలా విలక్షణమైన కోణం ఇది. ఈ ప్రపంచం అంతా కనిపించే జీవసృష్టమైనటువంటి ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది అంతర్గతం. కానీ అంతర్గతమని వదిలేదు ఆయన. ఏమన్నారు ఆయన? నిజాంతర్గతం. అక్కడే వచ్చిన సమస్య. అంతర్గతం అంటే లోపల తయారైంది అని అంటే సరే మనం ఏదో మనస్సులో అనుకోవచ్చు. ఆయన అంటారు మనస్సు కాదు, ఇంకా మనస్సు కంటే నిజమైనటువంటిది ఒకటి ఉంది, అంటే మనస్సు అబద్ధం అని అర్థం. ఈ శంకరాచార్యుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి ఆయన శిష్యుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాస వార్తికము అని రాశారే. వార్తికం అని అంటే కామెంటరీ అనమాట. దాని మీద మళ్ళీ శ్లోకాల రూపంలో ఉంటుంది కామెంటరీ. వార్తికం భాష్యం అంటే వ్యాఖ్యాన రూపంలో ఉంటుంది, వార్తికము అని అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది అనమాట. అయితే ఈ వార్తికాన్ని రాస్తూ ఆయన ఏం పేరు పెట్టారంటే, ఆయన వార్తికానికి మానసోల్లాసము అని, మనసుకి ఉల్లాసాన్ని కల్పిస్తుంది అని. ఎందుకంటే ఇది కఠినంగా చేయకుండా సులభతరం చేశారనమాట. చాలా కఠినంగా కొరుకుడు పడదు ఈ శ్లోకాలు ఏవి. కాబట్టి ఆయన అంటారు సురేశ్వరులు ఆయన వార్తికంలో, అస్థి ప్రకాశతేతి వ్యవహార ప్రవర్తతే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. అస్థి ప్రకాశతే ఇది వ్యవహార ప్రవర్తతే. బాగా చూడండి, తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. అస్థి అంటే ఉనికి అంటే సత్యము, ప్రకాశము అనంటే జ్ఞానము చైతన్యము. అర్థమైందా? సత్యము చైతన్యము అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వస్తువు మనం ఉంది అన్నామనంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు నేనున్నాను అని మీరు అన్నారు అనంటే నన్ను మీరు చూశారు అవునా? నేనున్నాను అని మీరు అన్నారు. నేనున్నాను అని అంటే నా ఉనికిని మీరు తెలియజేస్తున్నారు. నేనున్నాను అనే శబ్దంలో స్వామీజీ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే స్వామీజీ యొక్క ఉనికిని మనం తెలియజేస్తున్నాము. స్వామీజీ లేరు అంటే ఏంటి? ఆయన యొక్క ఉనికి లేదని చాటి చెప్తున్నాం. కాబట్టి ఉండడం అనేటువంటి ఉనికిని సత్యము అని అంటారు. ఉండడం అనేటువంటి ఉనికిని సత్యము అని అంటారు. అస్థి ఇది సత్. అర్థమైందే? ఇప్పుడు నేనున్నాను. ఇంకోటి, నేనున్నాను అనంటే నన్ను మీరు గ్రహిస్తున్నారా లేదా? ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారా లేదా? చూసినప్పుడు నన్ను మీరు అనుభూతి పొందుతున్నారా లేదా? నా రూపము నా యొక్క ఇది అంటే నేనున్నాను కనుక నన్ను మీరు అనుభూతి పొందుతున్నారు, చూస్తున్నారు అంటే నా యొక్క ఉనికి తెలియజేస్తున్నారు. అట్ ది సేమ్ టైం నన్ను అనుభూతి పొందుతున్నారు అంటే నా యొక్క జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారు. ప్రకాశం, నేను మీ మనసులో ఇప్పుడు ప్రకాశిస్తాను. కళ్ళు చూస్తున్నారు, కంటితోటి చూస్తున్నారు, లోపల ఏమవుతున్నా నేను కనిపిస్తున్నాను, నా రూపం మీకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకోగానే ఇదిగో నేను కూర్చున్నటువంటి రూపం కనిపిస్తుంది. అస్థి స్వామీజీ ఇస్ దేర్ ప్రకాశతే. స్వామీజీ లోపల కనిపిస్తున్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచినా మీ మనసులో నేను కనిపిస్తుంటాను. నన్ను చూస్తుంటే, నన్ను చూసి ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ చూసినా లోపల ప్రకాశిస్తుంటాను. కాబట్టి ఈ లోకంలో ఏ వస్తువైనా గమనించండి, ఈ రెండు ఉంటేనే వస్తువుకి విలువ ఉంది. సపోజ్ ఎక్కడో ఒక వస్తువు ఉంది నాకు తెలియదు అనుకోండి, నాకేం ప్రయోజనం? వస్తువు ఏదో ఉంది, గగబుగాయి ఎక్కడో ఉంది, అది ఏంటండి? అది గగబుగాయి ఏదో తెలియందా? ఇంకెందుకు లేండి, వదిలేయండి. ఇంకా అది ఉన్నా మనకు వ్యర్థమే, ఎందుకని అది ప్రకాశించట్లేదు, తెలియట్లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువైతే మనకు తెలియబడుతూ ఉందో, ఏ వస్తువునైతే మనం లోపల దాన్ని ప్రకాశింపజేస్తున్నామో ఆ వస్తువే మనకు ప్రపంచము. మనకు తెలియనిది, మనకు లోపల స్ఫురించనిది మనకు ప్రపంచం కాదు. ఇప్పుడు నేను ఏదో ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి లోటలోటలోనే ఏదో మాట్లాడేసాను, మీకు అర్థం కాలేదనుకోండి, మీరు పట్టించుకుంటారా? అదే మీకు అర్థమైనటువంటి విషయాలన్నింటినీ ఏం చేస్తారు? లోపల ధారణ చేస్తారు. అలాగనే మీ మనస్సులో కనపడనిది మీ ప్రపంచం కాదు. మీకు వ్యామోహం ఉంటుందా దాని పట్ల? లేదు. మనకు తెలియని విషయం పట్ల వ్యామోహం ఉంటుందా?
చెప్పండి. ఉండదు. దేని పట్ల మనం మోహం చెందుతుంటాం? తెలుసుండాలి, అది లోపల నాకు ప్రకాశించుండాలి, అనుభవ వేద్యమై ఉండాలి, దాని పట్ల నేను ఇష్టతను పెంచుకొని ఉండాలి, అప్పుడే మనకు వ్యామోహం కలుగుతుంది.